అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఆర్ డీసీ 2023 నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంది, ఏ కోర్సులు ఉన్నాయి, ఇక్కడ ఏ కోర్సుకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎగ్జామ్ సెంటర్స్, ఇంపార్టెంట్ డేట్స్, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే దీనికి సంబంధించిన ఏ అప్డేట్ ఉన్నా వీడియో చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే, ఇక్కడ మనకు ఒకటే ఒక కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఏపీఆర్ డిగ్రీ కాలేజ్ బాయ్స్ నాగార్జున సాగర్, విజయపూరి సౌత్, నాగార్జున సాగర్, పల్నాడు డిస్టిక్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇంకా రీజన్ ఆఫ్ యూనివర్సిటీకి సంబంధించి మనం ఒకసారి చూస్తే, ఇక్కడ ఏపీ మరియు తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ డిస్టిక్ల వాళ్ళు శ్రీకాకుళం, పర్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం డిస్టిక్ వాళ్ళందరూ కూడా ఆంధ్ర రీజన్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ నాగార్జున సాగర్ ఉన్న కాలేజీకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా తెలంగాణలోని అన్ని డిస్టిక్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు డిస్టిక్ వాళ్ళు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఉన్న ఒక్క కాలేజీలో ఏపీ మరియు తెలంగాణ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ డిస్టిక్ల వాళ్ళు ఈ యూనివర్సిటీ పరిధికి రావడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంకా సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకు 42% సీట్స్ కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కింద వచ్చే వాళ్ళకు 36%, అదేవిధంగా వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే స్టూడెంట్స్కు 22% సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏందనేది ఒకసారి చూస్తే, ఇక్కడ బీఏ కోర్సు ఇచ్చినాడు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్కి సంబంధించి మనకు 40 సీట్స్ ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవాలంటే ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బీకామ్ కోర్స్ అనేది ఉంది. దీనికి హెచ్ఈసీ వాళ్ళు కాకుండా మిగతా కోర్సు చేసిన వాళ్ళు ఇంటర్లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం 40 సీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఎంపీసీ చదివిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. 36 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా బీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్లో ఎంపీసీ, ఎంఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 36 సీట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం 152 సీట్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి నాగార్జున సాగర్లో ఉన్న డిగ్రీ కాలేజీలో. ఇంకా రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇస్తారని ఇక్కడ చదవడు. ఓసీ వాళ్ళకు 35%, బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడి వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 16% ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పిహెచ్ వాళ్ళకి 3%, స్పోర్ట్స్ వాళ్ళకి 3%, క్యాప్ వాళ్ళకి 3%, ఆర్ఫన్స్కి 3%, ఎన్జీసీ వాళ్ళకు 3% ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 10% మనకు సీట్స్ కేటాయించడం అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఇంకా ఏపీ మరియు తెలంగాణలో చదివిన వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ 2022-23 ఇంటర్ చేసిన వాళ్ళు లేదా ఇంటర్కు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. కొద్దిగా గొంతు సరిగా లేదు, వాయిస్ సరిగా రావడం లేదు, అర్థం చేసుకోండి. కంపార్ట్మెంటల్గా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు, ఆ విషయాన్ని గమనించండి. ఇంకా మనం apcfss.inలో మనం అప్లై చేసుకోవడానికి వీలనేది ఇవ్వడం అనేది జరిగింది. ప్రాస్పెక్టస్ పూర్తిగా ఒకసారి చదివి మీరు 300 రూపీస్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఒక క్యాండిడేట్ ఐడి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ఆధారంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. హాల్ టికెట్స్ అనేటివి apcfss.inలో మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా
మన ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏపీఆర్ డిసి సెట్ అనేది ఉంటుంది. 150 మార్క్స్కి మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 2.5 అవర్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకు వెబ్సైట్లో దీనికి సంబంధించిన మోడల్ పేపర్లు కూడా ఇచ్చినారు, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ పేపర్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి హోంవర్క్ షీట్లో మనం బబుల్ చేసి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. మనకు 26 ఎగ్జామ్ సెంటర్లు అనేది ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఫీజు పర్టికులర్ విషయానికి వస్తే మనకు బోర్డింగ్ లాడ్జింగ్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. బాగా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కల్పించడం అనేది జరుగుతుంది. ఇంకా కాష్ అండ్ డిపాజిట్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనం కొద్దిపాటి అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. స్పెషల్ ఫీజు కాష్ అండ్ డిపాజిట్ వచ్చేసి బీఎస్సీ ఎంపీసీ వాళ్ళకు 3060, బీఎస్సీ ఎంఎస్సీఎస్ వాళ్ళకు 3060, బీఏ మరియు బీకామ్ వాళ్ళకు 1570 రూపాయలు ఫీజు ఇవ్వడం అనేది జరిగింది. నావు మాత్రం ఫీజు. ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ పర్ ఇయర్ మనకు 1000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చినాడు, ఒకసారి చెప్తాను చూసుకోండి. ఇక్కడ డిస్టిక్ నేమ్లు ఇచ్చినాడు, ఆ డిస్టిక్లలో ఏ ఏరియాలో ఎగ్జామ్ జరుగుతుందో ఇక్కడ వివరాలు ఇచ్చినాడు. ఆ ఏరియాకు సంబంధించిన ప్రిన్సిపల్, అదేవిధంగా ఆయనకు సంబంధించిన సెల్ నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చూసుకోండి మీరు ఏ డిస్టిక్, ఆ డిస్టిక్లో ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ ఇచ్చినాడు. ఇంకా నెంబర్ కూడా ఉంది, ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఒకసారి చదువుకోండి లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మొత్తం మనకు 26 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆ విధంగా మనకు 26 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చినాడు చూడండి, కాబట్టి కనుక్కునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 24 తేదీ వరకు ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్స్ అనేటివి 12 తేదీ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది 20 తేదీ నుంచి ఉంటుంది. 2:30 PM to 5 PM వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంకా మెరిట్ లిస్ట్ అనేది 8వ తేదీని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి 15 తేదీన, సెకండ్ కౌన్సిలింగ్ 22వ తేదీన, థర్డ్ కౌన్సిలింగ్ 20వ తేదీన జరుగుతుంది. ఆ డేట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. దీనికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ నెంబర్లు ఇచ్చినారు చూడండి, టెక్నికల్ రిలేటెడ్ ఏదైనా ఉంటే కానీ ఈ నెంబర్కి అప్లై చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి, తర్వాత ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ నెంబర్కి మనం ఫోన్ చేసి కనుక్కోవడానికి అవకాశం అనేది ఉంది. అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రమే లేదు, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.